హైదరాబాద్ లో మృతి చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని కాసేపట్లో నెల్లూరుకు తరలించనున్నారు. కుటుంబ సభ్యులు, నియోజకవర్గ, జిల్లా ప్రజల సందర్శనార్థం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఉన్న నివాసం వద్ద ఉంచనున్నారు. కడసారి పార్థివ దేహాన్ని చూసేందుకు తరలిరానున్న అభిమానుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని తరలిస్తారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ బయలుదేరి ఉదయం 11 గంటల వరకు నెల్లూరులోని ఆయన నివాసానికి గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలించనున్నారు. మరోవైపు ఈ రోజు రాత్రికి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి నెల్లూరు చేరుకోనున్నారు. రేపు ఉదయగిరిలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో గౌతమ్ రెడ్డికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇక రెండు రోజుల పాటు ఏపీ ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందినట్లు అధికారికంగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రి మృతికి సంతాప సూచకంగా రెండు రోజులు అన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన జగనన్న తోడు, మూడో విడత ఆర్థిక సాయం అందజేత కార్యక్రమాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న ఈ సాయాన్ని అందించనున్నారు. గుండెపోటుతో హైదరాబాద్ లో మృతి చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని కాసేపట్లో నెల్లూరుకు తరలించనున్నారు. కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజల సందర్శనార్థం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఉన్న నివాసం వద్ద ఉంచనున్నారు. కడసారి పార్థివ దేహాన్ని చూసేందుకు తరలిరానున్న అభిమానుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని తరలించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటల వరకు నెల్లూరులోని ఆయన నివాసానికి గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలించనున్నారు. మరోవైపు ఈ రోజు రాత్రికి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి నెల్లూరు చేరుకోనున్నారు. రేపు ఉదయగిరిలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో గౌతమ్ రెడ్డికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇక రెండు రోజుల పాటు ఏపీ ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందినట్లు అధికారికంగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రి మృతికి సంతాప సూచకంగా రెండు రోజులు అన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన జగనన్న తోడు, మూడో విడత ఆర్థిక సాయం అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న ఈ సాయాన్ని అందించనున్నారు.
గుండెపోటుతో तो హైదరాబాద్లో మృతి చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని కాసేపట్లో నెల్లూరుకు తరలించనున్నారు. కుటుంబ సభ్యులు నియోజకవర్గ జిల్లా ప్రజల సందర్శనార్థం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఉన్న ఆయన నివాసం వద్ద ఉంచనున్నారు. కడసారి పార్థివ దేహాన్ని చూసేందుకు తరలి రానున్న అభిమానుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని తరలిస్తారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ బయలుదేరి ఉదయం 11 గంటల వరకు నెల్లూరులోని ఆయన నివాసానికి గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలించనున్నారు. మరోవైపు ఈ రోజు రాత్రికి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి నెల్లూరు చేరుకోనున్నారు. రేపు ఉదయగిరిలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో గౌతమ్ రెడ్డికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇక రెండు రోజుల పాటు ఏపీ ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందినట్లు అధికారికంగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంత్రి మృతికి సంతాప సూచకంగా రెండు రోజుల పాటు అన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రకటించారు. ఈ రోజు జరగాల్సిన జగనన్న తోడు మూడో విడత ఆర్థిక సాయం కూడా అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న ఈ సాయాన్ని అందించనున్నారు. మరి కాసేపట్లో మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని నెల్లూరులోని నివాసానికి తరలించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రాణా ఫోన్ లైన్ అందిస్తారు. రాణా, రాణా చెప్పండి. అయితే మరి కాసేపట్లో మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని నెల్లూరు తరలించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రాణా చెప్పండి. అయితే ప్రత్యేక హెలికాప్టర్ లో మరి కాసేపట్లో మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని తరలించనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కుమారుడు ఎవరంటున్నారు, గౌతమ్ రెడ్డి ఇవాళ సాయంత్రానికంతా కూడా ఆయన డైరెక్ట్ చెన్నైకి కూడా వచ్చే అవకాశం ఉంది. యుఎస్ నుంచి కూడా ఆల్రెడీ నిన్న పొద్దున్నే కూడా ఆయన బయలుదేరాడు. చెన్నై నుంచి కూడా ఆయన రోడ్డు మార్గాన కూడా నెల్లూరు కూడా చేరుకోబోతున్నాడు. మరోవైపు మరికి 11 గంటల కంటే కూడా ఈ గౌతమ్ రెడ్డి సంబంధించిన భౌతికాయం నెల్లూరు చేరుకోవడం నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున అభిమానులు ఎదురు చూస్తున్న పద్ధతి కనపడుతుంది. ఎందుకంటే తన అభిమాన నాయకుడు చివరి చూపు కోసం ఆ ప్రజలంతా ఎదురు చూస్తున్న పద్ధతి కనపడుతుంది. ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రజల్లో కూడా కొంత అందరినీ కూడా అక్కడ ప్రజలు సందర్శనార్థం అక్కడ భౌతికాయాన్ని కూడా పెట్టనున్నారు. దాంతోపాటు ఇప్పటికే మంత్రులు కూడా ఈ భౌతికాయం ఎక్కడ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉదయాన్నే గౌతమ్ రెడ్డి ఇంటికి కొంతమంది ప్రముఖులు కూడా చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించడంతో పాటు వారి కుటుంబాన్ని కూడా ఓదార్చిన పరిస్థితి కనపడుతుంది. ఇదేమంటే 2013లో ఆయన రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందే ఆత్మకూరులో సమస్యల గురించి పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వాలి తెలుసుకోవాలని ఉద్దేశంతో కూడా ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో అన్ని వర్గాల ఉన్నటువంటి వ్యక్తుల సంగ కూడా ఆయన
మాట్లాడి వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ యొక్క ప్రేమను కూడా చూరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పట్లోనే దాదాపు 35,000 పైసలకు మెజారిటీతో కూడా ఆయన ఆత్మకూరులో గెలిచిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటి నుంచి కూడా ఆత్మకూరులో ఉండదు. తాగిరెడ్డి కష్టాలు కానీ నిరుద్యోగ సమస్యల పైన కానీ అలాగే అక్కడ చిన్నతర పరిశ్రమల పైన వీటన్నింటిపై కూడా ఆయన అవగాహన అనేది కల్పిస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పించిన పరిస్థితి ఏర్పడుతుంది. పైగా గౌతమ్ రెడ్డి బ్రదర్ సంబంధించినటువంటి క్లాస్మేట్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆ పరిచయం కాస్త కూడా ఈయనతో కూడా బాగా పరిస్థితి చిన్నప్పటి నుంచి కూడా ఆయన మంచి స్నేహితులుగా ఉంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అయితే మేకపాటి కుటుంబం వదిలిపెట్టుకోవాలని చెప్పొచ్చు. రెండు సార్లు కూడా ఆయన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలవడం కానీ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా ఆయన రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే జగన్మోహన్ రెడ్డితోనే ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. గతంలో అయితే ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి కూడా సహాయం కూడా రాలేకపోవడంతో ఆయన సొంత నిధులను వెచ్చించే సుమారు 5 ఏళ్ల పాటు కూడా నియోజక అభివృద్ధి కోసం పనులు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇదివరకు ఇంకా మరి కష్టపడుతూ అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అంత్యక్రియలు మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా జరగబోతున్నట్టుగా మన సమాచారం వస్తుంది. రానా అయితే రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఎవరెవరు ప్రముఖులు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉందంటారు? రాణా, రేపు జరగబోయే అంత్యక్రియలకు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? రైట్, థ్యాంక్ యూ రాణా. గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని కాసేపట్లో నెల్లూరుకు తరలించనున్నారు. కుటుంబ సభ్యులు, నియోజకవర్గ, జిల్లా ప్రజల సందర్శనార్థం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరులోని డైకాస్ రోడ్లో నివాసం వద్ద ఉంచనున్నారు. కడసారి పార్థివ దేహాన్ని చూసేందుకు తరలిరానున్న అభిమానుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని తరలించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటల వరకు నెల్లూరులోని ఆయన నివాసానికి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం తరలించనున్నారు. మరోవైపు ఈ రోజు రాత్రికి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి నెల్లూరు చేరుకోనున్నారు. రేపు ఉదయగిరిలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో గౌతమ్ రెడ్డికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇక 2 రోజుల పాటు ఏపీ ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందినట్లు అధికారికంగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంత్రి మృతికి సంతాప సూచకంగా 2 రోజులు అన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన జగనన్న తోడు 3వ విడత ఆర్థిక సాయం అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న ఈ సాయాన్ని అందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నెల్లూరు నుండి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. శ్రీధర్ రెడ్డి చెప్పండి. ప్రియాంక, అత్యంత విషాదకరమైన ఘటన నెల్లూరు చరిత్రలోనే ఇది. ఒక యువ మంత్రి హఠాత్ మరణానికి గురి కావడం అనేది ఇది ఒక విషాదకరమైన ఘటన. దాదాపుగా 2 రోజులు కూడా ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. నెల్లూరు కలెక్టరేట్ లోని జాతీయ పతాకాన్ని నిన్నే అవతరణం చేయడం జరిగింది. ఇక మనసున్న మనిషి అజాత్ శత్రువుగా అందరూ కొనియాడుతున్న
గౌతమ్ రెడ్డి పార్థివ దేహం హైదరాబాద్ నుంచి ప్రత్యేక చాపర్లో బయలుదేరుతోంది. మొదలై పార్థివ దేహం వెంట సతీమణి, కిరికీర్తి, తల్లి మణిమంజరి వెంట తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి తరలి రానున్నారు. దాదాపుగా బేగంపేట విమానాశ్రయం నుంచి 10 గంటలకు బయలుదేరి 11:45కు దాదాపుగా 12 గంటల ప్రాంతంలో నెల్లూరులోని ఆయన స్వగృహం డైకాస్ రోడ్ లో చేరుకోనున్నారు. ఇక్కడ నెల్లూరులోని పెరేడ్ గ్రౌండ్స్ లో ఆ చాపర్ చేరుకున్న వెంటనే దాదాపుగా 10-15 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడ వేదాయపాళెం డైకస్ రోడ్డు, ఇది పగలకూరు రోడ్డుకు పక్కనే ఉంటుంది, డైకస్ రోడ్డు జంక్షన్ ఇటు వేదాయపాళెంకు పగలకూరు రోడ్డుకు జంక్షన్ డైకస్ రోడ్డు అంటారు. ఆ ప్రాంతానికి ఆ ప్రాంతంలో అతని నివాసం వద్ద అందరి సందర్శనార్థం భౌతికాయాన్ని ఇక్కడ ఉంచడం జరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ నెల్లూరు జిల్లాకు చెందిన సహచర ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు, అభిమానులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మూర్తి దించిన వ్యక్తిత్వం అందరి మధ్యలోనూ మేకపాటి మృతి పట్ల సంతాపం వ్యక్తమవుతుంది. అందరూ కూడా మేకపాటి భౌతికాయాన్ని సందర్శించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ విజయరావు ఈ మేరకు పట్టణంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలను, ట్రాఫిక్ ఏర్పాట్లను చేపట్టి అందరూ కూడా మేకపాటి భౌతికాయాన్ని కడసారి చూపులను కడసారి దర్శించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఇక్కడ అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించే ఉదయగిరిలోని బ్రిక్స్ ఇంజనీరింగ్ కళాశాల, ఇది మేకపాటి వారిది, ఆ కళాశాల సంబంధించిన ఆ ప్రాంతంలో మైదానంలో విశాలమైన మైదానంలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించి స్మృతి వనాన్ని ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా అధికారులంతా సందర్శించారు. ఇక్కడి నుంచి నెల్లూరులో బయలుదేరి రేపు నెల్లూరులో బయలుదేరి బ్రాహ్మణపల్లి మీదుగా ఆ ప్రాంతానికి చేరుకుని అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కుమారుడు కృష్ణార్జున్ రెడ్డి విదేశాల నుంచి కావలసిన ప్రయాణం అయ్యి మార్గ మధ్యలో ఉన్నారు. రాత్రికి నెల్లూరుకి సరాసరి నెల్లూరుకి చేరుకుంటారు. ఇక కొద్దిసేపట్లో నెల్లూరుకి చేరుకోనున్న భౌతికాయం, గౌతమ్ రెడ్డి భౌతికాయాన్ని సందర్శించేందుకు నెల్లూరులో భారీగా గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద భారీగా అభిమానులు చేరుకున్నారు. కన్నీటి పర్యంతం గౌతమ్ రెడ్డి హఠాత్ మరణానికి సంబంధించి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం వేచి ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే గౌతమ్ రెడ్డి దాదాపుగా ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మిత్రుడు, అత్యంత సన్నిహితమైన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ట్రావెల్ లో, రాజకీయ ప్రయాణంలో గౌతమ్ రెడ్డి కీలకంగా ఒక మిత్రుడుగాను, ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగాను అతనికి అండదండలుగా ఉంటూ వచ్చాడు. రాజమోహన్ రెడ్డి కూడా వైఎస్ రాజశేఖరుడితో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని అనుసరించి జగన్ వెంట ఉండడం తన మిత్రుడికి మరింత పటిష్టంగా తన సేవలను అందించడం గౌతమ్ రెడ్డి ఒక గౌతమ్ రెడ్డి వ్యక్తిగతంగా మూర్తిని భూమించిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. వృత్తి నిబద్ధత, ఏ పని తీసుకున్నా ఒక అంకుటితమైన దీక్షతో ఆ పని చేయాల, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని కొనసాగించిన గౌతమ్ రెడ్డి ఆహార నియమాల విషయంలోనూ ఇటు శరీర దౌర్జన్య విషయంలోనూ హత్య ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవారు. విధి వైపరీత్యం, విధి విలాసం ఇక్కడ గౌతమ్ రెడ్డిని హఠాత్ మరణాన్ని గురి చేసిన గౌతమ్ రెడ్డి జీవితం ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం. అదేవిధంగా పదవుల్లోనూ, రాజకీయ పదవుల్లోనూ గౌతమ్ రెడ్డి తనదైన శైలిలో ఒక ముద్ర వేశారు. సహచర మంత్రులకు అజాత శత్రువుగా ఉంటూ యువత రహితుడిగా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలో అందరినీ కూడా మెప్పించే వ్యక్తిగా ఈరోజు గౌతమ్ రెడ్డి దివికేగిన అందరి మనసుల్లో కలకాలం గుర్తుండిపోయే వ్యక్తిగా నిలిచిపోయారు. అయితే వారి కుటుంబానికి తీరని లోటు అది ఎవరు కూడా తీర్చలేంది. దాదాపుగా అందరూ ప్రముఖులు ఆ కుటుంబానికి ఆత్మశాంతి, గౌతమ్ రెడ్డికి ఆత్మశాంతి కలిగి కుటుంబాన్ని ధైర్యంగా కొనసాగాలనే ఆకాంక్ష నేపథ్యంలో ఈరోజు గౌతమ్ రెడ్డి అంత్యక్రియ ఏర్పాట్లు నెల్లూరులో సాగుతున్నాయి. అధికార ప్రభుత్వం ఈ ఏర్పాట్లకు ప్రభుత్వం బాధ్యత వహించడం కూడా ఒక విధంగా ఒక బాధ్యతను, ప్రభుత్వం గౌతమ్ రెడ్డి పట్ల ఉన్న బాధ్యతను ప్రభుత్వంలో ఐటీ శాఖల నుంచి
వాణిజ్యపరమైన అభివృద్ధికి గౌతమ్ రెడ్డి చేసిన సేవలకు ఇదిగా ప్రభుత్వం ఇక్కడ ఆయన అంత్యక్రియలు ఆపత్కాల సమయంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా తీసుకుంది. ఒక హైదరాబాద్ నుంచి ఆయన పార్థివ దేహం నెల్లూరుకు తరలి వచ్చేందుకు ప్రత్యేక చాపర్ను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. తరపుగా ఈ అరుదైన ఘటన ఒక ప్రత్యేక చాపర్ను ఏర్పాటు చేసి ఇక్కడ గౌరవార్థం నిర్వహించడం అనేది ప్రత్యేకమైన ఇది ఒక అరుదైన ఘటన. ఈ సేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి చాపర్ నెల్లూరులోని పారేడ్ గ్రౌండ్ కు చేరుకోనుంది. ఆ పారేడ్ గ్రౌండ్ నుంచి మార్గం మధ్యంలో అంబులెన్స్ ద్వారా భౌతికం ఆయన స్వగ్రామానికి చేరుకోనుంది. Right, thank you, Sridhar Reddy.